ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ప్రకటించే అవకాశం ఉందా? ఇప్పటికే ముఖ్యమంత్రి నిన్న స్పష్టంగా ప్రకటించారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో కూడా ఆయన పర్యటించి బాధితుల ఇళ్లలోకి స్వయంగా వెళ్ళారు. మోకాళ్ళలోతు బురదలో కూరుకుపోయిన ఇళ్లలో గదుల్లో తిరిగే కొట్టుపోయిన ప్రాంతాలన్నింటిని కూడా పరిశీలించి హృదయదార్కంగా దయనీయమైన పరిస్థితి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడికక్కడే ఆయన స్పష్టంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. మీకు మీ అకౌంట్లకు 5 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. తక్షణమే ఎవరైతే నష్టానికి గురయ్యారో, ఎవరైతే ముంపుకు గురయ్యారో, ఎవరైతే సర్వాన్ని కోల్పోయి నిరాశలైన ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి వెంటనే 10,000 ఇవ్వండి. ఈ 10,000 రూపాయలు కూడా వాళ్ళ తక్షణ సాయంగా అందించండి. ఇప్పటికిప్పుడు వాళ్ళకి అత్యవసరమైన ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులు వాడుకోవడానికి, ఎందుకంటే సర్వాన్ని కోల్పోయారు. ఇంట్లో దాచుకున్న బట్టలు, వస్తువులు, డబ్బు, నగదు, బంగారం అన్ని కూడా కుట్టుపోయినా వాళ్ళ దగ్గర చిల్లి గవ లేకుండా కట్టుబట్టలతో మిగిలారు. వాళ్ళకి అత్యవసర ఖర్చులు నిమిత్తం ఈ 10,000 వాడుకోవడానికి ఉంటాయి, అవి ఇవ్వండి. వాటితో పాటు నిత్యావసర వస్తువులు తక్షణం వెంటనే 10 కేజీల బియ్యంతో పాటు కందిపప్పు, నూనెలు, ఇది ఇతర నిత్యావసర వస్తువులు అన్నిటి అందజేయండి. దీంతో పాటు శానిటేషన్ పైన దృష్టి పెట్టండి, ఎందుకంటే ఈ వరద ప్రభావంతో ఈ అనేక రకాల అంటువ్యాధులు విజృంభించే పరిస్థితి ఉంది. అంటువ్యాధులు బారిన పడి జనం ఇంకా కష్టాలు పడే అవకాశం ఉంది, కాబట్టి వెంటనే పరిస్థితి ఏంటి? కొంత పంటలు కూడా మునిగాయి, రైతులు తీవ్రంగా నష్టపోయారు కదా, వారికి ఏమన్నా భరోసా కల్పించారా? విజయ చంద్ర గారు, ఈ ఎన్నడూ చూడనంత ఆస్తి నష్టం జరిగింది, ఈసారి జన నష్టం కూడా జరిగింది. దానికి తోడు ఈ రెండింటిని కూడా పక్కన పెడితే పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, మిరప అన్ని రకాల పంటలు కూడా సర్వనాశనం అయిపోయాయి. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి స్పందించారు. ఎకరాకు 10,000 రూపాయలు తక్షణ సహాయం అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇది ప్రాథమిక లెక్కలు, ప్రాథమిక అంచనాల ప్రకారం అధికారులు ఇచ్చిన ప్రస్తుతానికి ప్రాథమికంగా అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం 5,438 కోట్ల రూపాయల నష్టం జరిగింది అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చిన తర్వాత ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రైతాంగానికి ఏ విధంగా అండగా నిలబడాలి, ఎటువంటి సాయం చేస్తే వీళ్ళకి మేలు జరుగుతుందనే దానిపైన చర్చించి పూర్తి స్థాయిలో ఆ రైతాంగాన్ని కూడా ఆదుకుంటారు. రైతులు కూడా అవేరపడాల్సిన అవసరం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. తాను నేను చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి లాగా సాయం చేస్తానని చెప్పి నేను పారిపోయే మనిషిని కాదు, తప్పనిసరిగా మీకు అండగా ఉంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో జరిపిన చిట్చాట్లు కూడా చెప్పడం జరిగింది. విజయ చంద్రిక, ప్రస్తుతానికి తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ప్రతి ఎకరాకి కూడా, ప్రతి రైతుకు కూడా, నష్టపోయిన రైతుకు కూడా తక్షణ సాయంగా 10,000 రూపాయలు అందిస్తాం. అది తక్షణ సాయం మాత్రమే గుర్తుపెట్టుకోండి. పూర్తి స్థాయి నష్టపరిహారం, పూర్తి స్థాయిలో ఏ పంటకి ఎంత ఇవ్వాలి, ఏ రైతుకి ఎంత ఇవ్వాలి, ఆ పంట నష్టం ఏ విధంగా జరిగింది, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకొని పంట సాగు చేశారు, జరిగిన నష్టం అంతా, ఆ నష్టానికి ఏ విధంగా ఎంత ఏ రకమైన సాయం అందిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది, రైతులు ధైర్యంగా ఉంటారు, రైతులకు అండగా నిలవడం జరుగుతుంది, దానిపైన పూర్తి స్థాయిలో అంచనాలు తెప్పించుకున్న తర్వాత క్యాబినెట్ లో చర్చించి మంత్రివర్గం అంతా కలిసి నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటా, ఎవరు కూడా అభయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ శ్రీదేవ్. ఇక సీతారాం నాయక్ తండాకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ప్రధానంగా అక్కడ వాళ్లు చిక్కుకుపోయిన అంశానికి సంబంధించిన కథనాలను ఇప్పటికే ఏబీఎన్ ప్రసారం చేసింది. దానిపై ప్రభుత్వం కూడా స్పందించింది. వారికి కూడా భరోసా భద్రత కల్పించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి సీతారాం తండాకు చేరుకుంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్. యా విజయ చంద్రిక, కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారాం నాయక్ తండాకు రాబోతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సీతారాం నాయక్ తండాకు అయితే ఇక్కడ ఎక్కడైతే ఆ రోజు వరదలు వచ్చినటువంటి రోజు ఏ బిల్డింగ్ మీదనైతే బిక్కున తలదాసుకున్నారో ఆ బాధితుల బిల్డింగ్ పైనే మనం ఉన్నాము. ఆ బాధితులు ఇక్కడి నుంచే ఇదే బిల్డింగ్ పై నుంచి మనకు వీడియో తీసి పంపించినటువంటి దృశ్యాలు, మనకు వీడియో తీసి పంపించినటువంటి గుగ్గులోతు భీముడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ భీముడు, వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంట్లో వస్తువులన్నీ కూడా ఆరబెట్టుకొని ఏ విధంగా కూర్చున్నారో మనం చూడవచ్చు. ఇంట్లో ప్రతి ఉన్న వస్తువు అన్నీ కూడా మొత్తం కూడా కట్టుబట్టతో బయటకు వచ్చి ఇదే బిల్డింగ్ పైన ఆ రోజు వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడి నుంచి కనిపిస్తున్నటువంటి ఆకేరు వాగు ఏదైతే ఉందో ఆకేరు వాగు మొత్తం కూడా ఈ ఇంటిని, ఈ తండాను ముంచేస్తుంది. ఈ తండా పైన, ఇదే బిల్డింగ్ పైన నుంచి తీసినటువంటి గుగ్గులోతు భీముడు మనకు వీడియో తీసి పంపడంతో ఆ 20 సెకండ్ల వీడియోను మనం టెలికాస్ట్ చేయడంతో మొత్తం
కూడా ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రావడానికి కారణమైంది. ఈ తండా మీద ఇట్లాంటి భవనాలపైన తలదాచుకున్నటువంటి 100 మందిని పోలీసులు రెస్క్యూ చేసి ఆ రోజు కాపాడినటువంటి పరిస్థితి. ఇక్కడ తండా వాసులు వీళ్ళు గుగ్గులోత్తు భీముడు ఉన్నారు, ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఏం జరిగింది భీముడు? సార్, మేము 4:30కి 1st తారీఖు లేచేసరికి సార్ నీళ్ళు మొత్తం ఇంటి బయట వరకు ఉన్నాయి సార్. ఆ తర్వాత మేము ఎటు వెళ్ళలేక చూస్తున్న సందర్భంలో 4:40 ప్రాంతంకి మేము మా పిల్లలను తీసుకొని డాబా పైకి వచ్చాము. ఇంకా బయట రోడ్డుకి వెళ్ళలేక తర్వాత మా నాన్న వాళ్ళని పైకి పెట్టాము. విపరీతమైన వర్షం, ఆ వర్షము రాత్రి స్టార్ట్ అయిన వర్షం మార్నింగ్ 10 వరకు ఉన్నది సార్. మేము డాబా పైనే ఉన్నాము. మా డాబాకి దాదాపు 1-4 ఫీట్ల దూరం నుంచి, ఇంకా 4 ఫీట్లు వస్తే మేము డాబా పై నుంచి అదే నదిలో కాలువలో కలిసిపోయేటోళ్ళం. అంత వర్షం కురిసింది సార్. తర్వాత నేను అదే వర్షంలో చిన్న వీడియో తీసి ఆ ఫోన్ మామూలుగా స్టార్ట్ కాకపోతే ఆ వీడియోను ఏబిఎన్ వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళకి అప్పుడు ఆ వీడియోని తర్వాత తగిన సీరోల్ పిఎస్ కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి పంపించి మాకు రెస్క్యూ నుంచి కొంచెం బయటికి తీయడం జరిగింది. 2-2.5 ప్రాంతం వరకు తదితర డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఏబిఎన్ న్యూస్ వల్ల మేము ఆ రోజు ప్రాణాలతో బయటికి వెళ్ళడం జరిగింది సార్. మీకు ఆ సమయంలో వరదలు వచ్చినప్పుడు మీకు ఆ సమయంలో బతికి బయటపడతాం అనుకున్నారా, ఏమనుకున్నారు? అసలు అనుకోలేదు సార్. ఆ రోజు మేము వెళ్ళిపోతున్నాం, ఇక ఇదే చివరి క్షణాలు అనే ఉద్దేశం అనిపించింది. మా పిల్లలు మేము ఆ వర్షంలో ఏడ్చుకుంటూ ఇక్కడే ఉన్నాం సార్. దాదాపు 8 గంటల వరకు పైనే ఉన్నాం. 4 గంటలకు వచ్చిన వాళ్ళం. తెల్లారు మళ్ళీ 3 మధ్యాహ్నం 3 వరకు ఇదే డాబా పైన ఉన్నాం సార్. ఆ తర్వాత 6 గంటలకు తగ్గిన తర్వాత మేము పక్కనే ఉండే రోడ్డుకి వెళ్ళాము నడుచుకుంటా బురదల నుంచి. మీరు నాకు పంపినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని ప్రసారం చేయడం వల్ల ఇవాళ ముఖ్యమంత్రి ఇక్కడికి రావడానికి కారణమైంది. మీరు మీతో పాటు 100 మంది ప్రాణాలు రక్షించడానికి కారణమైంది. ఏమనిపిస్తుంది మీకు, ముఖ్యమంత్రికి ఏం చెప్తారు మీరు? సార్, మా పక్క గృహాలు కావాలి సార్. ఈ ప్లేస్లో కాకుండా మా కొంచెం ఎత్తు ప్రాంతంలో 2-3 ఎకరాలు ఇప్పించైనా ఇక్కడ నుంచి మార్చి మేము అక్కడ నుంచి దూరంగా వచ్చేనా వ్యవసాయం చేసుకుంటాం, కానీ ఈ ప్లేస్ నుంచి మార్చి మాకు దూరంగా పంపించగలరని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మంత్రి సీతక్క కూడా వస్తున్నారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకునేందుకు మంత్రి సీతక్క కూడా సీతారాం నాయక్ తండాకు వచ్చారు. ఇప్పటికే ఆమె నిన్న పర్యటించారు, మనం సీతక్క దృష్టికి తీసుకెళ్లాము ఇక్కడ పరిస్థితిని. ఇక్కడికి ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకునేందుకు సీతక్క కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఈ జిల్లాకు మంత్రి ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. నిన్నటి నుంచి ఇదే ప్రాంతంలో వరదల్లో ముంపు బాధితులను ఆమె పరామర్శిస్తూ ఇక్కడే ఉంటున్నారు. మంత్రి సీతక్క కూడా ఈ బాధితులతో ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకుని బాధితుల ఇళ్లకు సీతక్క మొత్తం కూడా మనం చూడవచ్చు. బాధితులకు సంబంధించినటువంటి బియ్యం, ఏ విధంగా బియ్యం తినేటువంటి బియ్యం కూడా మొత్తం ఏ విధంగా ఇలా నానిపోయాయో వీటన్నింటిని కూడా ఆరబెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఆ రోజు కవర్, ఈ కవరే వాళ్ళని రక్షించింది. మనకు ఆ ఇంటిపైన ఉన్నటువంటి ఈ కవర్ తోటే వాళ్ళు వర్షం వస్తుంటే మనకు వీడియోలో కూడా ఆ రోజు పంపించినటువంటి వీడియోలో కూడా ఈ కవర్ కనిపిస్తుంది. ఆ వీడియో ఈ కవరుతో కప్పుకొని వాళ్ళు వర్షం నుంచి వాళ్ళను రక్షించుకున్నారు. తమను తాము రక్షించుకొని ఒక వీడియో తీసి మనకు పంపించడం వల్ల ఈరోజు వాళ్ళు ప్రాణాలతో బయటపడగలిగారు. ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి వాళ్ళకు సహాయం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రి సీతక్క ఇక్కడ అధికారులతో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి వాళ్ళందరినీ కూడా మొత్తం వివరాలు తీసుకుంటున్నారు. కాసేపట్లోనే ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. నేరుగా ఆయనే ఈ మార్గం ద్వారా ఇక్కడ కనిపించేటువంటి ఈ మార్గం ద్వారా ఇక్కడికి వస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి దగ్గర కాసేపు పరిశీలించి అక్కడి నుంచి నేరుగా ఈ సీతారాం నాయక్ తండాకు వస్తారు. ఆ తండా నుంచి కూడా నేరుగా ఆమె ఈ బాధితులతో మాట్లాడతారు. బాధితులు ముఖ్యమంత్రి ఎవరైతే బాధితులు ఉన్నతో మాట్లాడతారో వాళ్ళ దగ్గర మనం ఉన్నాం. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా ఆ రోజు, మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బందులు పడ్డామన్న. మాకు అసలు బతుకు అయితే ప్రాణం పోనట్టే అనిపించింది సార్. అసలే ఉండే బుద్ధి కావట్లే. పిల్లగాడు అంతా ఏడుచుకుంటారు, తడుచుకున్నాం అంతా చలి పడుతుంది అని అంటారు. మాకు ఏం ఇబ్బంది అంటే ఎటు చూసినా అన్నీ వరదలే, నీళ్ళే. కొంచెం అయితే మేము కూడా పోయామని ఏడుచుకున్నామన్న. దాని తర్వాత కొంచెం తగ్గిన తర్వాత పోతే నేను కింద తీసుకుపోతున్నారు వాళ్ళు. అయితే నేను కూడా పోయినా ఆ బడి పిల్లరా తోటే ఆగినా సార్.
అసలు ఏం చెప్పాలో ఏమో అర్థం కావట్లేదు. మా బతుకు అయితే మేము ఈడ ఉండము సార్. ఈవిడ మీకు ఆ రోజు జరిగినటువంటి అంటే మీరు ఆ వరదల నుంచి బయటపడతాం, బయటకి బతికి బయటపడతాం అనుకున్నారా? బయట పడిన తర్వాత అనిపించింది సార్. అయితే ఎటు చూసినా వానే కదా, ఎటు మాకు ఎవరు ఎవరికి పిలిచినా ఎవరు ఇండి రావట్లే. వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉన్నారు, మేమే ఇండ ఉన్నాం నలుగురు. మా అత్తలు, మా అత్త మామలు ఇద్దరు, మా నలుగురు మేము. ఇప్పుడు ముఖ్యమంత్రి కాసేపట్లో రాబోతున్నారు, నేరుగా మీ ఇంటికి వస్తారు, మీతో మాట్లాడతారు, ఏం చెప్తారమ్మా? మేము ఈవిడ ఉండం సార్, మేము ఈవిడ అయితే ఉండం. మా ముఖ్యమంత్రి ఎక్కడైనా కొంచెమైనా సలం ఇప్పించి మాకు బతికే ప్రయత్నం చేయాలి సార్. మేమైతే ఈడ ఉండం, మా ఆధారం లేదు సార్, అంతా తడిసిపోయింది, ఏం చేయాలి? చూడొచ్చు విజయ చంద్రిక, వీళ్ళ ఉన్నటువంటి కార్డ్స్, వీళ్ళ ఇంట్లో సర్టిఫికేట్స్ అన్నీ కూడా మొత్తం కూడా నానిపోయాయి. మొత్తం అవన్నీ కూడా ఇవ డాబా పైన ఆరబెట్టుకున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా, తినేటువంటి తినుబండారాలు, బియ్యము, వాళ్ళు జొన్నలు, ఇవి సజ్జలు, వీళ్ళు వీటితో రొట్టెలు చేసుకుంటారు. ఈ రొట్టెలు చేసుకునేటువంటి సజ్జలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నానిపోయినటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లోనే నేరుగా ఈ బాధితులు ఇద్దరు ఎవరైతే మనం చూస్తున్నామో విజువల్స్లో, గుగ్గులోతు భీముడు ప్లస్ వాళ్ళ భార్య, వీళ్ళిద్దరితో ఫస్ట్ మొదటగా ఈ తండాకు రాగానే ఇక్కడ వీళ్ళతో మాట్లాడతారు. మాట్లాడి వాళ్ళ గోడున ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళు అడిగి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత తండాలో పంట పొలాలను కూడా ఆయన, ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ జరిగినటువంటి పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు. పరిశీలించి పక్కనే ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో, పురుషోత్తమయ్యగూడెం బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా ధ్వంసమైంది, అక్కడ విధ్వంసాన్ని ఆయన పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ అధికారులతో రివ్యూ సమావేశం కూడా ఉంది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఆయన రివ్యూ సమావేశం తీసుకుంటారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో దాదాపుగా 500 కోట్ల మేర నష్టం జరిగినట్టు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. ఎందుకంటే పలు చోట్ల బ్రిడ్జీలు ధ్వంసమయ్యాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, పంటలు మొత్తం కూడా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి, పంట మూట పొలాల్లో ఏ విధంగా మనకు ఇసుక మేటలు వేసాయో కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇసుక మేటలు వేసినటువంటి పంట పొలాలు మళ్ళీ చేతికి రావాలంటే కష్టం. తర్వాత ఇప్పటికే చెరువులన్నీ కూడా గండ్లు పడి కొట్టుకుపోయినటువంటి చెరువులను గండ్లు పడడంతో ఆ నీరంతా కూడా బయటికి పోయినటువంటి పరిస్థితి, చెరువుల్లో కూడా చుక్క నీరు లేకుండా అయినటువంటి పరిస్థితి. వరదలు ఒక జల ప్రళయాన్ని సృష్టించాయని చెప్పుకోవాలి. అయితే ఇంత భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు అన్నీ కూడా నిండుగా ఉంటాయి. అయితే చెరువులు నిండుదనం లేకుండా అయిపోయాయి, మొత్తం కొట్టుకుపోవడంతో, చెరువుల గండ్లు పడడంతో చెరువులలో చుక్క నీరు లేకుండా అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాసేపట్లోనే అయితే ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ నుంచి మహబూబాబాద్ కలెక్టరేట్లో రివ్యూ తీసుకోబోతున్నారు. విజయ చంద్రిక, ఓటు స్టూడియో. థ్యాంక్ యూ నవీన్.